పేరు అంజయ్య. అంజయ్య ఈ ఊరే ఇరుకోడు. ఇరుకోడు గడక తిన్నాము వెళ్ళు దొరక అన్నమే కడది అప్పుడు అన్నం లేదా ఏం లేదా గడక కూడా దొరకపోవు వెనక్కి. ఎట్లా బతికినామంటే అది గట్లే అయ్యా, ఓ పూట ఉంటే ఓ పూట ఉండపా, ఓ పూట ఉంటే ఓ పూట ఉండపా. అన్ని పనులు చేసినాం, వ్యవసాయం పని చేసినాము, జీతాలు ఉన్నాము, కష్టం చేసినాం, మత్తు చేసినాం. అప్పుడు ఆ బుట్టడోట్లు ఏడాదికి ఒక సంవత్సరానికి బుట్టడోట్లు 10 నుంచి 14 జీతం చేయాలి. రాత్రి 10 రావాలి. ఎంత పైసలు ఇద్దరు? గదే ఒకటే పుట్టాడు. ఏం పని చేసినా ఓట్లు ఇస్తారు. పైసలు అప్పుడు పైసలు ఎక్కడ? పైస పుట్టుబాడు ఎక్కడ? లేదు అప్పుడు పైస పుట్టుబాటు లేదు, ఏం లేదు. ఇప్పుడు పైస పుట్టుబాటు వచ్చే అన్నీ ఇప్పుడు కొంచెం తింటారు. నడుచుకుంటూ పోవడే అప్పుడు నడుచుకుంటూ పోవడే అప్పుడు సైకిల్ లేవు. ఎవరికో నూటికి ఒకరికి ఎవరికి లేవు. మా ఊళ్ళో నడుచుడే అప్పుడు 50 కిలోమీటర్ అంటే నడుచుడేనా? ఏం భయం అప్పుడు? మాకేం భయం? భయం ఉండకపో ఏం ఉండకు. అప్పుడు దోశ ఎక్కడిది? ఇడ్లీ ఎక్కడి? ఏ సల్లా గడ్క గతే ఇక గదే. అప్పుడు ఏం దొరకు? ఏం దొరకపోవు. చికెన్ మటన్ మంచిగా ఉండేనా అప్పుడు? ఎక్కడిది చికెన్ మటన్? పండుగతనే మటన్. అప్పుడు చికెన్ ఎక్కడిది? కోసుకొని కోడి ఉంటే కోసుకుందాము పండుగ గతే. చుట్టాలు ఇళ్ళ పోడు నడుచుకుంటూ పోడేనా? వాళ్ళు వచ్చిన గంతే నడుచుకుంటూ పోడు నడుచుకో. అప్పుడు బస్సులు ఎక్కడి? బస్సులు ఎక్కడి? అప్పుడు సెల్ ఫోన్ లేవు. లేటరు లేటర్ రాసేస్తే తప్పలేస్తే పోవు. ఎన్ని రోజులకు? అది దూరం ఉంటే 2 రోజులకు 3 రోజులకు చేరుకున్నాం. ఇక దగ్గర ఉంటే రోజులకు చేరుకున్నాం. రాసినాం మేము దూరం ఉన్నప్పుడు మా ఇంటికి మా భార్యకు మా పిల్లలకు రాసినాం. రాస్తే మాట్లాడుతారు, మళ్ళా మాట్లాడి రాసిస్తారు. రాసిస్తే 3 రోజులకు వస్తుంది దూరం ఉంటే. అప్పుడు ఎంత ఉండే ఉత్తరాన టపలు అయితే పోవు. ఆ రాసి తడిపోయి రాపిస్తాము. మేమేం చదువుకున్నా మమ్మల్ని చదువుకొని వచ్చినారు. జీతాలు ఉంటాయి. మేము చదువుకోవాలని లేకపోయినా ఇంట్లో లేకపోయా. ఇంట్లో ఉంటేనేమో చదువుకొని దొరుకుతారు. ఆ మాకి గతి లేకపోయా. తినటానికి తిండి లేకపోయా. జీతం వస్తే జీతం ఉంటుంది. నేనా 7 సంవత్సరాల నుంచి జీతం ఉన్నా. 7-8 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి ఇంత పొర జీతం వచ్చి. ఎన్ని ఏళ్ళకి పెళ్ళైంది? నాదా 18 ఏళ్ళకి పెళ్ళైంది. 18 ఏళ్ళు పెళ్ళి ఏమో జరిగారు కనుక కొంచెం అప్పుడు దప్పులోకి. ఇప్పుడు గంతేనా బ్యాండా డీజే గీజే ఏం లేదు అప్పుడు. మరి ఎట్లా? అప్పుడు 2 దప్పులు వచ్చాడు. అంతా లగ్గం చేసి అంతా త్వరగా చిన్నది. డీజే ఎక్కడి? అప్పుడు ఆటోలు ఎక్కడి? నడుచుకుంటూ ఓడు నడుచుకుంటూ వస్తాడు. పెళ్ళికి మంచి బట్టలు? బట్టలు ఎక్కడి? కాటన్ ధోతి ఒక్క కాటన్ అంగి. అది మూడు పాయింట్ లేకుండా. అప్పుడు జీన్ పాయింట్లు ఎవరు సినిమా అక్టర్లకు ఉంటాయి జీన్ పాయింట్ మాకెక్కడి? అంతే నార్మల్ లేవు. ఏ లేకుండే ఇంకా జీన్ పాయింట్ లాగే చక్కగా ఉండపో బట్ట. అప్పుడు జీన్ పాయింట్లు ఎక్కడి? జీన్ పాయింట్లు లేవు, ఏం లేవు. అక్కడ దేవే షర్టుకు పూసే షర్టుకు వాళ్ళకే ఉండే పాయింట్లు వేసుకుని వస్తే చూస్తాం మేము. ఇంకా పటేలకు సైకిల్ ఉండే పోలీస్ పటేలకు ఆయన సైకిల్ చూస్తాము. సైకిల్ దొక్కుతాడు పటేల్ అని అనుకున్నాం. చెప్పు గాయనిస్తారు ఆయన తానే మేము జీతం ఉంటే మేము ఇస్తామా? ఇప్పుడు రవి పటేల్ లేడా మారా సోడా చైర్మన్ వాళ్ళ తాత ఆ ఇల్లు ఆయన. సబ్బులు ఎక్కడి? అవే సబ్బు పచ్చగా ఉండే ఒకటి ఆ నీళ్ళ సబ్బు ఒకటి ఉండే రాగడ ఏమేమి పెట్టుకుందా తాను చేస్తాము. రాయడం అనేది బట్టలు ఉతానే సౌడ్ చేసిన అర్థము బట్టలు సౌడైనా అప్పుడు
చెరువు కట్ట పోవాలే రాయడ మీద తేవాలే మరి ఉడకబెట్టి అని వేసి నన్ను అలసి నడితే తెల్లగావు ఆ కాటన్ బట్టలు మూడు రోజులలో ఉండు. ఎన్ని జాతల బట్టలు ఉండు? ఎన్ని జాతలు? రెండు జాతలు ఉండు. రెండు జాతలు ఉండు. గాంతే అప్పుడు ఎక్కడి ఇట్లా గుడుదుడు ఆ కుట్టిన మా లాగులు వేసుకుంటే ఇసుకపోవు జర బాగా గట్టి కురిపితే ఇక మెల్లగా నడితే ఉండు. ఏమేమి ఆటలు ఆడుకున్నారు? ఏమేమి ఆటలు ఆడుకున్నారు? మొత్తం బాడీ ఆడదాము, షెట్రిక్ ఆడదాము. షెట్రిక్ అంటే షెట్ మీద ఉంటే కిందకే కట్టేసి రేస్తే ఉరికి అందుకత్తరు. సర్రని ఎక్కుదాము షెట్టు. గోడీలు ఆడదాము, చిర్రగోని ఆడదాము, ఇవి ఆడదాము. బడ్డీకి ఆడదాము బాగా. బడ్డీ కబడ్డీ ఆడదాము. చిర్రగోని ఉండే కానీ మేము పోదుమా, మాకెక్కడ ఈ సినిమాలు మేము చూస్తామా? రూపాయి గది లేకపోయా 40 పైసలు పెడితే ఒక అప్పుడు నా ఎరకల ఎస్పి రంగారావు సినిమా, నాగేశ్వరరావు సినిమా గవి గవి ఎరక కాంతారావుది బాలిపేడికి సైకిళ్ళ మీద పోదు, తెల్లదాకా నడుచుకుంటూ పోదు సిద్ధిపడకు. 40 పైసలకు తిక్కటి చూసేస్తాం తెల్ల. అప్పుడా కాంతారావు చూసిన, ఎస్పి రంగారావుది అదొకటి. ఇప్పుడు ఆ గాపికం ఉన్నాయి అవి నడుచుకుంటా పోదు నడుచుకుంటా సినిమా పాట. ఏ నాకు చదువు ఎక్కడిది? సినిమా పాట ఎక్కడిది? సినిమా పాట రాకపో ఏం రాకపో జర అర్థం చేసుకుని చూస్తుంది అంతే. సాత్రం ఏ సాత్రాలు మతకచ్చు ఏం చెప్పాలి? ఏ నాకు చదువు రాదు సాత్రం ఎక్కడిది? ఇప్పుడే అత్తయ్యను ఏ రావు రావు రావు.